స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మెండపేట జనసేన బీజేపీ కూటమి నుంచి మెండపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అధికారిక ప్రకటన చేశారు. జనసేన అమలాపురం పార్లమెంటు వ్యవహారాల కమిటీ సభ్యుడు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేగుల నీలకృష్ణ మీడియాకు వెల్లడించారు. చెట్టుపరిస సామాజిక వర్గాలకు చెందిన నామాల చంద్రరావు సతీమణి నామాల చంద్రకళను చైర్మన్ పర్సన్ గా అభ్యర్థిగా ఆయన జనసేన బీజేపీ కలిసి అభ్యర్థిని వెనుకున్నట్లు చెప్పారు. పశ్చాత్య పార్టీల అభ్యర్థులను పొరుగు ప్రాంతాల నుంచి ఎంపికలు చేస్తున్నారని చెప్పారు. పశ్చాత్య పార్టీలకు దిగుటుగా జనసేన నిలబడుతుందని, వీటిని ఇప్పటికీ మున్సిపల్ పరిధిలో అభ్యర్థులను 22 మంది బలపరిచారని తెలిపారు. ప్రజలంతా జనసేనకు అండగా నిలబడి తమ చైర్మన్ అభ్యర్థి చంద్రకళను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, సామాజిక న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా మొత్తం మా చైర్మన్ క్యాండిడేట్ అభ్యర్థిగా శ్రీ నామాల చంద్రకళ గారిని మేము మా పార్టీ అభ్యర్థిగా నామాల చంద్రకళ గారిని ఇటుపల్లి సామాజిక వర్గం నుంచి బీజేపీ జనసేన సంయుక్తంగా ఇక్కడ పోటీ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మెండపేట పట్టణంలో అత్యధికంగా ఉన్న శెట్టిపల్లి సామాజిక వర్గం కానీ, దళిత సామాజిక వర్గం కానీ, కాపులు కానీ, అందరూ కూడా అన్ని మూడు సామాజిక వర్గాలకి సరైన ప్రాతినిధ్యం లేకుండా చేసుకున్న వీళ్ళందరికీ గుణపాఠం చెప్పే విధంగా మా పార్టీ అభ్యర్థిని మా ప్యానల్లో గెలిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, రాబోయే ఎన్నికల్లో మా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా అత్యధికంగా ఉన్న శెట్టిపల్లి సామాజిక వర్గానికి మెండపేట మున్సిపల్ చైర్మన్ ఈ పట్టణంలో కూడా ఎక్కువ ఉన్నారు. రెండు పార్టీలు కూడా ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చిన అభ్యర్థుల్ని, ఈ గ్రామానికి సంబంధం లేని అభ్యర్థుల్ని పెట్టి ఇక్కడ పెత్తనం, రాజకీయ పెత్తనం కోసం చేస్తున్న దానికి ఇది మా పోరాటం. ఈరోజు శెట్టిపల్లి క్యాండిడేట్ని మా పార్టీ అభ్యర్థిగా చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ చంద్రకళ గారు మంచి మెజారిటీతో విజయం సాధిస్తారు. మేము తప్పకుండా గౌరవప్రదమైన స్థానాలు సాధిస్తాం, సాధించి మా చంద్రకళ గారిని చైర్మన్ పీఠంగా కూర్చుంటే కూర్చోబెట్టడానికి మా మేమే కీలకం అని చెప్పి ఇవాళ తెలియజేసుకుంటా ఉన్నాం.